Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజధాని ఏది? గూగుల్ అమ్మ ఇచ్చే ఆన్సర్ చూసారా? ఇష్యూ ఏదైనా, సందేహం ఎలాంటిదైనా సరే అడిగినంతనే అంతో ఇంతో సమాధానం ఇచ్చే విషయంలో తోపుగా పేరున్న గూగుల్ అమ్మకు పెద్ద కష్టమే వచ్చి పడిందంటున్నారు. ఏదైనా ప్రాంతం గురించి అడిగినంతనే సమాచారంతో పాటు ఫోటోలు వీడియోలను కూడా ఇచ్చేయడం గూగుల్ అమ్మకే సాధ్యం. అలాంటి గూగుల్ అమ్మకు సైతం కన్ఫ్యూజన్కు గురయ్యేలా చేయడం ఏపీ సర్కారుకే సాధ్యమన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గూగుల్ అమ్మను గందరగోళానికి గురయ్యేలా చేయాలంటే ఏపీ రాజధాని ఏంటి అని ఈ సెర్చ్ ఇంజిన్ను అడిగినంతనే నాలుగు రాజధానుల్ని చూపించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అని సెర్చ్ చేసినంతనే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్ అన్న పేర్లను చూపించడం విశేషం. గతంలో ఏపీ రాజధాని అని సెర్చ్ చేస్తే అమరావతి పేరును మాత్రమే చూపించేది. ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల ఎపిసోడ్ వేళ నాలుగు ప్లేస్లను గూగుల్ చూపించడం గమనార్హం. ఇంతకాలం లేని హైదరాబాదును ఏపీ రాజధానిలో ఎందుకు పెట్టినట్లు అంటే అనవసరమైన వివాదాల్లోకి జారిపోకుండా ఉండేందుకే ఈ తరహాలో హైదరాబాద్ పేరును సైతం జత చేశారని చెబుతున్నారు. మొదట్లో అమరావతిని మాత్రమే చూపించే గూగుల్ అమ్మ ఆ తర్వాత మూడు రాజధానులుగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా దీనికి ఆమోదు ముద్ర పడనప్పటికీ ఏపీ వ్యాప్తంగా మూడు రాజధానుల మాట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది కూడా గూగుల్ అమ్మ ఫలితానికి కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు విభజన వేళ హైదరాబాద్తో పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్న ప్రాతిపదికన విభజన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ను కూడా గూగుల్ అమ్మ యాడ్ చేసుకుందని చెబుతారు. మొత్తానికి గూగుల్ అమ్మను కూడా కన్ఫ్యూజ్ చేయడంలో ఏపీ సర్కార్ సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఏపీ రాజధాని అన్నంతనే నాలుగు ప్లేసులను చూపిస్తోంది గూగుల్ అమ్మ. ఇదంతా ఒక ఎత్తు అయితే దేశంలో మూడు రాజధానులు ఉన్న ఏకైక రాష్ట్రమన్న సమాధానాన్ని వికీపీడియా వెల్లడిస్తోంది. దీంతో ఏపీ రాజధానుల గురించి కొత్తగా వెతికే వారికి మాత్రం వచ్చే సమాధానాలకు దెమ్మ తిరుగుతోంది.